కరోనా నియంత్రణలో పోలీసులు అరకర సౌకర్యాల మధ్య విధులు నిర్వర్తిస్తున్నారు. సమయానికి తిండి లేకపోయినా కరోనా మహమ్మారిని దరిదాపుల్లోకి రానివ్వకుండా రేయింబగళ్ళు కష్టపడుతున్నారు. కొందరి ఆకతాయిల చేష్టల వల్ల నిజంగా ఆపద ఉన్న వారికి ఇబ్బందులు కలిగిస్తున్నాయని వాపోతున్న పోలీస్ సిబ్బందిపై కమ్మ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉపేందర్ అందిస్తారు. కరోనా కట్టడిలో ఇంపార్టెంట్ రోల్ పోషించేది పోలీసులు అని చెప్పవచ్చు. వాళ్ళు డాక్టర్లతో పాటు ప్యారలల్గా వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఒక్కొక్కసారి ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది వాళ్ళకి. అరకొర సౌకర్యాల మధ్యలో వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు. మనం చూస్తున్నాము ఖమ్మం, అదేవిధంగా వరంగల్ సరిహద్దు ప్రాంతంలో ఒక చెక్పోస్ట్ దగ్గర ఉన్నాము. వాళ్ళకి వాటర్ కూడా లేని పరిస్థితి ఉంది. అక్కడ వాటర్ క్యాన్ కూడా అది ఎప్పటి నిన్న తీసుకొచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు మాత్రం అరకొర సౌకర్యాల మధ్యలో వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పవచ్చు. అటు వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం చేసినప్పటికి కూడా కొంతమంది ఆకతాయిలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని కూడా ఆటపడిచ్చే పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎవరైతే ఏది కుంటి సాకులు చెప్తా ఉన్నారు, ఒకరైతే ట్యాబ్లెట్లు అంటున్నారు. తాజాగా నిన్న చూసా ఉన్నట్టు 4 ములక్కాయల కోసం కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరిని అనలేక, ఒకవేళ కొడితేనేమో పోలీసులు కొట్టారు, గట్టిగా మాట్లాడితేనేమో వాళ్ళకి అహంకారం ఎక్కువ అని కూడా చెప్తున్నారు. వాళ్ళు ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థం ఏం లేనప్పటికి కూడా వాళ్ళకి ఇప్పుడు విడతల వారిగా అంటే షిఫ్ట్ల వారు కూడా పనిచేసేటప్పుడు కూడా అటు పోలీసు ఉన్నతాధికారుల ఆజ్ఞల మేరకు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇటు ప్రజలు కూడా వాళ్ళ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని భావించాల్సింది పోయి పోలీసుల మీదనే దురుసుగా ప్రవర్తించే పరిస్థితి ఉంది. వాళ్ళైతే మనకు అందుతున్న సమాచారం మేరకు కొంతమంది అయితే రాత్రి ఇంటికి వెళ్ళలేని పరిస్థితి, రాత్రి నిద్ర కూడా పోని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉన్నారని కూడా మనం చెప్పవచ్చు ఓవరాల్గా చూసుకుంటే. అయితే వీళ్ళకి ఒక ప్రోత్సాహకరంగా కేసీఆర్ మాత్రం ఒక 10% ఇంక్రీజ్ చేయడంతో వాళ్ళు కొంచెం సంతోషం వెలిపిస్తున్నారు. వాళ్ళకి ఇంకా ఉత్తేజంతో పనిచేసే పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు కొంతమంది పోలీసులు ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఈ కరోనా నియంత్రణలో ఇంపార్టెంట్ రోల్ పోలీసులు అని కూడా చెప్పవచ్చు. మీకు ఈ అరకొర సౌకర్యాల మధ్యలో పనిచేస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది? పోలీసులకి ప్రజలు కోఆపరేట్ చేస్తున్నారా? ఈ ప్రపంచంలో ఈ కరోనా మహమ్మారిని తరిమేయడం కోసం మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఈ తీసుకున్న నిర్ణయాలకి, మా ఖమ్మం జిల్లా సిపి గారి ఉత్తర్వుల ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ ఖమ్మం జిల్లా బోర్డరు, వరంగల్ జిల్లా బోర్డర్ మధ్యలో బందోబస్తు చేస్తున్నాము. ఇక్కడ రోడ్ల మీద ఇంతకుముందు కొంచెం ఇదిగా తిరిగేవాళ్ళు, ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి బాగా కస్టడీ చేస్తున్నాం. ప్రతి చిన్నదానికి కూడా ట్యాబ్లెట్కి ఇద్దరు, టూ వీలర్ మీద ఇద్దరు, కారులో ఈ హాస్పిటల్ అని దాంట్లో 2 ఇలాంటి వాటిని చూసి చెక్ చేసి కట్టడి చేయడం జరుగుతుంది. కొంతమంది ఆకతాయిలు మేము ఏదో కొద్దిగా గట్టిగా మందలిస్తే పోలీసుల దౌర్జన్యం ఏంటి, మాకు అవసరాలు ఉన్నాయని కూడా మా మీద కొద్దిగా ర్యాష్గా మాట్లాడే విధిగా మాట్లాడుతున్నారు. ఇక కొంతమంది వాస్తవంగా హాస్పిటల్ పోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ప్రిస్క్రిప్షన్ పాత స్లిప్పులు పట్టుకొని మెడికల్కి వెళ్తున్నామని కొంతమంది ఇదిగా వెళ్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మేము చూసి కొంతమందిని, చాలామందిని వెనకకి పంపించడం అవుతుంది. ఇట్లాంటి విధుల్లో మేము ఎండకి కూడా చాలా ఇబ్బంది. ఈ కరోనా మహమ్మారిని తరిమేయాలనే ఉద్దేశంతోనే గట్టి ప్రయత్నంతో మేము ఇట్లా మా సిబ్బందితో మేము ఇక్కడ చేస్తూ ఉన్నాం. తిరుమలైపల్లి నరసయ్య గారు, మా ఖమ్మం రూరల్ సిపి గారు ఆధ్వర్యంలో, ఏసీపీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము వారి ఆచరణ. ఇక్కడ ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి? టైంకి భోజనం అందుతుందా? ఇక్కడ వాటర్ ఫెసిలిటీ సరిగా ఉందా? మీతో పాటు మీ మెన్ ఉన్నారు, వాళ్ళకి లంచ్ కానివ్వండి, అదేవిధంగా రాత్రి పూట విధులు నిర్వర్తించే వాళ్ళకి వాళ్ళకి భోజనం సక్రమంగా అందుతుందా? సమయానికి భోజనం అనేది ఉండదు, కొద్దిగా లేటు వెనక ముందు అవుతూ ఉంటుంది. దాని గురించి ఎట్లా, భోజనం కోసం కాదు కదా, కరోనా గురించి మేము విధి నిర్వహించాల్సి వస్తుంది. ఈ మంచినీళ్ళు కూడా బంగ్లా నుంచి తెప్పించుకుంటున్నాము. తర్వాత ఈ ఆహారం కోసం పెద్దగా ఇబ్బంది, కొద్దిగా ఇబ్బంది ఉన్నా కూడా ఈ కరోనా గురించి మేము బాగా ఇబ్బంది పడి గట్టి ప్రయత్నం చేసి దాన్ని కరోనాని ఖమ్మం జిల్లాకు రాకుండా చేయాలని ఉద్దేశంతోనే మేము గట్టి ఇదిగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాం. మీరు ఇంటికి వెళ్ళక ఎన్ని రోజులు అవుతుంది? మీ భార్య కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులను కూడా చూడక ఎన్ని రోజులు అవుతుంది? ఒక రోజున్నర అట్లా పడుతుంది. మళ్ళీ ఒక 5-6 గంటలు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ డ్యూటీకి రావాల్సి వస్తుంది. అట్లా మా సిబ్బంది కూడా మేము అంత రొటేషన్గా 2 రోజులకు ఒకసారి పోయి డ్యూటీ చేసి తిరిగి రావాల్సి వస్తుంది. చూస్తున్నాం, ఒక పోలీస్ ఆవేదన మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అతను చెప్పిన రోమాలు నిక్కపూర్చే విధంగా అతని సమాధానాలు ఉన్నాయి. కేవలం కరోనాను నియంత్రించడం కోసము మా భార్య పిల్లలను కూడా దూరంగా ఉంటాము, కుటుంబ సభ్యులకు దూరం ఉంటాము, నీళ్లు అదేవిధంగా భోజనాన్ని కూడా మాకు టైంకి అందకుండా పర్లేదు, కాకపోతే మా ఏకైక లక్ష్యం కరోనా కట్టడన్నట్టు కూడా ఆయన గారు చెప్పడం జరుగుతుంది. మనకే రోమాలు నిక్కపూర్చే పరిస్థితికి ఆయన సమాధానం ఉందని కూడా చెప్పవచ్చు. మనతో పాటు ఇంకా మరొక మెన్ పోలీస్ మెన్ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఓవరాల్ చూస్తున్నారు, ఇప్పుడు మనం మాట్లాడే పరిస్థితి ఉన్నప్పుడు కూడా వాళ్ళు విధుల్లోనే నిమగ్నమై ఉన్నారు తప్ప ఏదో
కెమెరా కు ఫోకస్ చేసే పరిస్థితి కూడా లేదు వాళ్ళ విధులే ఇంపార్టెంట్ గా చూస్తా ఉన్నాం మనం చెప్పండి మీకు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి మీరు ఇంటికి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఇక్కడ పోలీసులకి ప్రజలు కోఆపరేట్ చేస్తున్నారా మీరు ఏం మీరు మీరు ఇప్పటివరకు మీరు మీరు అవగతం చేసుకున్న ఇబ్బందులు గాని పరిస్థితులు గాని ఏంటి సార్ ఇక్కడ మా కుస్మన్ సిఏ గారు తిరుమలపాలెం ఎస్ఐ గారు ఆదేశానుసారంగా ఇక్కడ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాం మేము మా షిఫ్ట్ వైజ్ డ్యూటీలు చేసుకొని ఇంటికి వెళ్తున్నాం అందరూ సహకరిస్తున్నారు ఎమర్జెన్సీ వాళ్ళని ఎంప్లాయీస్ని పాస్ తీసుకొని పంపిస్తున్నాం సార్ మిగతా వాళ్ళని ఆకతాయిలు ఎవరైనా కొంతమంది వస్తే వాళ్ళని రిటర్న్ పంపిస్తున్నాం ఎస్ఐ గారి ఆధారంలో వాటిని కూడా సీజ్ చేస్తున్నాం కొన్ని ఎట్టి పరిస్థితుల్లో చిన్నవాటికి పెద్దవాటికి తిరగకుండా ముమ్మరంగా తనిఖీ చేసి కట్టడి చేస్తున్నాం సార్ వేరే వాళ్ళు అంటే సూర్యాపేట సైడ్ నుంచి కానీ హైదరాబాద్ సైడ్ నుంచి కానీ వేరే వాళ్ళు అదర్స్ ఎవరు రానివ్వకుండా ఇక్కడి నుంచే రిటర్న్ పంపిస్తున్నాం సార్ మీ బాధని అర్థం చేసుకొని సీఎం కేసీఆర్ ఒక 10% ప్రోత్సాహకంగా కూడా ఇస్తామని కూడా అనౌన్స్ చేశారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్ చాలా సంతోషంగా పిలుస్తున్నాం సార్ సమాజానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు గర్వపడుతున్నాం సార్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇది పరిస్థితి ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వాళ్ళు చెప్పేది ఒకటే కరోనాని తరిమి కొట్టడానికి మేము ఎన్ని ఇబ్బందులైనా పడతాము మా సమాజ శ్రేయస మా శ్రేయస అని కూడా చెప్తున్నారు ఒక ఇప్పుడు ఏదైతే కేసీఆర్ 10% ఇంక్రీజ్మెంట్ పెంచారు ప్రోత్సాహకంగా అనౌన్స్ చేశారో దాన్ని స్వాగతిస్తున్నారు కూడా చెప్తున్నారు ఓవరాల్గా చూస్తుంటే మాత్రం వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటర్ ఫెసిలిటీ కానీ అదేవిధంగా భోజన సదుపాయాలు లేనప్పటికీ కూడా మాకు ఏకైక లక్ష్యం ఏంటంటే కరోనా అరికట్టడం మా ఉన్నతాధికారులు ఎవరైతే కమిషనర్ పోలీస్ ఉన్నారో అదేవిధంగా వాళ్ళకి ఇమీడియట్ ఆఫీసర్ సిఐఎస్ఐ వాళ్ళ ఆదేశాల మేరకు మేము నడుచుకుంటాము అంతే తప్ప మాకు ఆకలి అదేవిధంగా దూప దానికోసం అయితే మేము ఎలాంటి పాకులాడే పరిస్థితి లేదు అదేవిధంగా డోనర్స్ అందరికీ సాయం చేస్తున్నారు కానీ డోనర్స్ కోసం కూడా మేము వెయిట్ చేసే పరిస్థితి లేని కూడా వాళ్ళు మూకుమ్మడిగా చెప్తున్నారు వాళ్ళ ఏకైక లక్ష్యం ఏంటంటే కరోనా కట్టడే ఇది మాత్రం మనకు అందుతున్న సమాచారం మనకు గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఇదే మనకు ఇక్కడ అవగతమవుతున్న విషయం కెమెరామెన్ రాజతో ఉపయోగించిన ప్రైమ్ మినిస్టర్ ఖమ్మం నుంచి